ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులు చట్టాలకు తూట్లు పడుస్తున్నాయని సిపిఎం నాయకులు భద్రాచలం మాజీ లోక్సభ సభ్యులు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట అధ్యక్షులు మిడియం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ సిఐటియు కార్యాలయంలో జరిగిన రాష్ట కమిటీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఉపాధి హామీ, కూలీలకు పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనలో ఆదివాసీ అనే కాలం చేర్చి రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్యను తేల్చాలన్నారు. పోడు భూములకు పట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తుందని బాబురావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆదివాసీల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. మన రాష్ట్రంలోనూ దేశంలోనూ గిరిజనుల యొక్క గిరిజన తెగల యొక్క స్థితిగతులు రోజు రోజుకి దిగజారిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాలకి దాంట్లో ఉన్నటువంటి ఐటీడీఏ కానీ ఇతర సంస్థలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బాగా మరిన్ని సేవలు అందిస్తాయి గిరిజనులకు అని చెప్పేసి ఆశించాం. కానీ అవి ఏవి కూడా నెరవేరట్లేదు. ఈరోజు ఐటీడీఏలు అటు భద్రాచలం కానీ, ఉట్నూరు కానీ, ఏటూర్నాగారం కానీ నిధులు కేటాయింపు లేక, సిబ్బంది లేక, పీఓలు కూడా నియామకం జరగక పేరుకి అక్కడ బోర్డులు ఉన్నాయి తప్ప గిరిజన ఐటీడీఏలు జరగాల్సిన అభివృద్ధి ఏమీ జరగడం. స్కీములన్నీ కూడా నీరు గారిపోయినాయి. అసలు గిరిజనుల కోసం ఒక మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉంది. వాళ్ళకి కేంద్రం వాళ్ళకైతే మరిన్ని నిధులు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా ఏమి జరిగినటువంటి పరిస్థితి కల్పిస్తాం. ఉదాహరణగా ఇటీవల నేను గమనించినటువంటిది ఏంటంటే ఉపాధి హామీ పథకం. ఈ రోజున ఉపాధి హామీ పథకం ద్వారా బాగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు గిరిజనులు తెలుసు ఎక్కువ, తర్వాత బీసీ. సో అట్లాంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చడం అనేటువంటిది మొదలుపెట్టింది. అసలు గత బడ్జెట్లో అయితే 33% నిధుల్ని తగ్గించేసింది, కేటాయింపులని తగ్గించేసింది, ఖర్చే లేదు. కింది స్థాయిలో దాని అమలు తీరు చూస్తుంటే